ఓం శ్రీ నమ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళానికి ఒక్క కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం ఎలా ప్రతిష్ఠింపబడినది దేవాలయంలో ఏ ఏ దేవతామూర్తులు ఉంటారు ఏ ఏ రోజులలో విగ్రహం మీద సూర్యకిరణాలు పడతాయి పూజలు ఎలా చేయించుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది మన దేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైనది పద్మపురాణం ప్రకారం నగర క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలు ఉన్నాయి ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపర యుగంలో జరిగినట్లు ఆధారాలు కూడా లభిస్తున్నాయి ఉషోదయ కిరణాలతో సమస్త జనకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న సూర్యభగవానునికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవెల్లి ఈ ఆలయంలో భగవానుని పూజించిన ప్రతివారికి అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఈ ఊరికి హర్షవెల్లి అని పేరు వచ్చిందని అదే క్రమంగా అరసవెల్లిగా మారినదని ప్రతీతి ఇక్కడ స్వామివారి విగ్రహం ఐదు అడుగులు ఉంటుంది ఇక్కడి స్థల పురాణం చూస్తే కనుక బలరాముడు ఒకసారి దక్షిణ భారతదేశంలోకి యాత్రకు వచ్చారు ఆయన ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడి ప్రజలందరూ స్వామి మేము ఉత్తర భారతదేశానికి వెళ్ళి గంగలో స్నానం చేయలేము కాబట్టి అలాంటిది నది ఒకటి ఇక్కడ సృష్టించండి అలాగే అప్పట్లో అక్కడ నీటి కొరత కూడా చాలా ఎక్కువగా ఉండేదట అప్పుడు బలరాముడు నాగలితో ఒకచోట గుచ్చి విష్ణుమూర్తిని తలుచుకొని పెకలించేసరికి అక్కడి నుండి దార వచ్చినది అదే నాగా నాగావళి నది శ్రీకాకుళం పక్కనే ఉంటున్న నది అదే నాగావళి నది బలరాముల వారు నాగలితో సృష్టింపబడినది కాబట్టి ఆ నదికి నాగావళి అని పేరు వచ్చింది ఇప్పుడు ఆయన స్పర్శ వల్ల ఒక అద్భుతమైన తీర్థం వచ్చింది తీర్థం క్షేత్రం రెండూ కలిసి ఉంటే కనుక అపారమైన శక్తి ఉంటుంది అందుకే బలరాముల వారు అక్కడే రుద్రకోటేశ్వర స్వామిని అనే పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించడానికి దేవతలందరినీ పిలిచారు అయితే దేవతలందరూ వచ్చారు కానీ ఇంద్రుడు మాత్రం రాలేదు ఏదో కారణం వలన అయి ఉంటుందని ఊరుకున్నారు వచ్చిన వారందరితోటి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేసేశారు అంతా పూర్తయ్యాక ఆ రోజు రాత్రి ఇంద్రుడు స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు నందీశ్వరుడు ఆపి ఇప్పుడు దర్శనానికి కుదరదు పార్వతీ పరమేశ్వరులు ఈరోజే కదా ఆలయంలో ప్రతిష్ఠింపబడ్డారు వారు ఏకాంతంలో ఉన్నారు అందుకని నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు అప్పుడు ఇంద్రుడు గొడవపడ్డాడు నేను స్వర్గాధిపతిని నన్నే రాకుండా చేస్తావా అని వజ్రాయుధం తీశాడు అప్పుడు నందికి కోపం వచ్చి కొమ్ములతో గుచ్చి విసిరి పారేస్తే ఇంద్రుడు వెళ్ళి ఎంతో దూరంలో పడ్డాడు పడితే ఉళ్లంతా గాయాలు భుజం దగ్గర విరిగిపోయింది అప్పుడు ఆయన అయ్యో నా ఆరోగ్యం అంతా ఇలా అయిపోయిందే అని బాధపడుతూ ఉంటే సూర్యభగవానుడు కనిపించి ఈ పక్కనే భూమిలో నేను నిక్షిప్తమై ఉన్నాను నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించు నువ్వు తర్వాత నాకు అభిషేకం చేస్తే కనుక నీ ఆరోగ్యం చక్కబడుతుంది అని చెప్పారు అప్పుడు ఇంద్రుడు వజ్రాయతంతో అక్కడ తవ్వి వెతకటం ప్రారంభించాడు అప్పుడు ఒకచోట స్వామి మూర్తి దొరికింది అపురూపమైన మూర్తి తర్వాత ఇంద్రుడు స్వామిని ప్రతిష్ఠించి అభిషేకం చేయగానే ఆయనకి ఆరోగ్యమంతా చక్కబడిపోయి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరైనా భక్తితో ప్రా ప్రార్థిస్తే ఎన్ని నిదర్శనాలో చూపించి భక్తులకి ఎంతోమందికి ఆరోగ్యాలు చక్కబడ్డాయి అందుకే ఆయన దగ్గరకు అనారోగ్యంతో బాధతో వచ్చిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉపాసన చేస్తే ఆనందంతో ఆరోగ్యంతో తిరిగి వెళతారు కాబట్టి ఆ ప్రదేశానికి హర్షవెల్లి అని పేరు వచ్చింది కాలక్రమేణా అది అరసవెల్లిగా మారినది అంటే అక్కడ యుగంలో ఆయన అక్కడ వ్యక్తమయ్యారు అలాగే అక్కడ పుష్కరిణి ఉంటుంది చూసారా అది ఇంద్రుడు వజ్రాయుధంతో సూర్యభగవాన్ని వెతకటం కోసం తవ్విన ప్రదేశం అదే పుష్కరిణి అందుకే దానికి పుష్కరిణి అని పేరు వచ్చింది అలాగే సూర్యభగవానుడి గుడిలో ఎప్పుడూ ఆయన అలంకరణతో దర్శనమిస్తారు కానీ ఒక్క రథసప్తమి రోజు మాత్రమే ఆయన నిజరూప దర్శనం ఉంటుంది కాబట్టి ఆ రోజు చాలామంది భక్తులు వచ్చి సూర్యభగవాను దర్శించుకుంటారు సూర్యభగవానుకి ముగ్గురు భార్యలు ఒకరు ఉషా ఛాయ పద్మిని ఇకపోతే ఈ ఆలయంలో ఒకవైపు అంటే ఎడమవైపు ఇంద్రుడు ఐరావతం మీద కూర్చున్నట్టుగా విగ్రహం ఉంటుంది కుడివైపు దుర్గాదేవి ఉంటారు అంతేకాక ప్రతి సంవత్సరం మార్చిలోను అక్టోబర్ నెలలోనూ స్వామి మీద నాలుగు రోజుల పాటు ఉషోదయపు తొలి కిరణాలు పడతాయి స్వామి పాదాల నుండి మొదలుకొని శిరస్సు వరకు అలా సూర్యకిరణాలు తాకి వెళ్ళిపోతాయి అలా వచ్చేలా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు అది చూడటానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక మూడవది ఈ ఆలయంలో సూర్య నమస్కార మండపం అని ఒకటి ఉంది ఆ మండపంలో కూర్చొని స్వామిని అర్చిస్తే కనుక అంటే అక్కడ పూజారులు సూర్య నమస్కారాలు చేయిస్తారు అలా చేస్తే కనుక ఎలాంటి వ్యాధి అయినా తగ్గుతుంది అలా తగ్గిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో అంతలాంటి మహిమాన్వితమైన దేవాలయం ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ సూర్యదేవాలయమును దర్శించుకొని ఆవిరారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఆన్లైన్లో పూజా కార్యక్రమాలను నిర్వహించాలి అంటే కనుక డబ్బు www.aptemples.gov.in డాట్ ఏపీ టెంపుల్స్ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారాగా కూడా పూజలను నమోదు చేయించుకోవచ్చును ఒకవేళ డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ గుడి దర్శనం టైమింగ్స్ అయితే కనుక మార్నింగ్ సిక్స్ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ త్రీ థర్టీ నుండి ఎయిట్ పిఎం వరకు ఓపెన్లో ఉంచుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్